హాయ్ అండి, స్పైసీ రెసిపీస్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సుజాత. ఈరోజు మనం వేయించిన పుట్నాలు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఉప్మాలోకి కానీ మనం ఏవైనా ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రైలోకి కానీ బాగుంటుంది. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు ఇందులో ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవటానికి మనం వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా మిక్సీ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాము. ఇది కూడా ఈ ఎండుమిరపకాయలను కూడా కాస్త మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఈ పుట్నాలు వేస్తున్నాము. పుట్నాలు 1/4 కిలో పుట్నాలకి 50 గ్రాములు కొబ్బరి, 50 గ్రాములు మిరపకాయలు సరిపోతాయి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డలు వేస్తున్నాను. ఇవి మరీ మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా ఇలా చేసుకోవాలి. ఈ పుట్నాల పొడి డైరెక్ట్గా వేడివేడి అన్నము, నెయ్యి, ఊరగాయ వేసుకున్నా, ఉట్టి పుట్నాల పొడి వేసుకుని తిన్నా కూడా వేడివేడిగా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం ఏ ఫ్రై చేసుకున్నా, క్యారెట్ కానీ, ఆకుకూరలు కానీ ఏ ఫ్రై చేసుకున్నా ఇది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.